రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నారాయణమిట్ట రాచకొండ సిపి ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు మహిళలు. దమ్మైగూడలో చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుణ్ణి పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సిపి ఆఫీస్ ఎదుట బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు బైఠాయించి ధర్నాకు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రెండు రోజుల క్రితం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ లో ఒక చిన్నారి అపహరణకు గురైంది. అనంతరం ఆ చిన్నారి పైన అత్యాచారం కూడా నిందితుడు అత్యాచారం చేసి వదిలిపెట్టినట్టుగా సమాచారం ఉంది. అయితే నిందితుడిని ఇంతవరకు పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉంది. ఇప్పటికే 2 సార్లు ఆ చిన్నారికి సర్జరీ నిర్వహించారు. ఇంకా కూడా చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఇటువంటి చర్యలు నగరం నడిబొడ్డున జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు. చిన్నారులకు రక్షణ లేకుండా పోతుంది. మహిళలకే కాదు, చిన్నపిల్లలు సైతం ఇటువంటి హేయమైన చర్యలకు చిన్నారుల పైన పాల్పడిన వాళ్ళని ఇంతవరకు అరెస్టు చేయకపోవడం అనేది సిగ్గుచేటంటూ ఇవాళ బీజేవైఎం మహిళా మోర్చా బీజేపీ మహిళా మోర్చా నేతలు అటు రాచకొండ కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. వాళ్ళు తీవ్ర నిరసనను తెలియజేస్తున్నారు. వెంటనే నిందితుణ్ణి అరెస్టు చేయాలి అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. అయితే అటు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తల ధర్నాతో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు ఇప్పటికే నిందితుణ్ణి పట్టుకునే ప్రయత్నాలలో ఉన్నాం, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇంకా కూడా నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. వాళ్ళని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించడానికి ఆ పోలీసులు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మాదిరి. Yeah.